Viveka Hatya Kesulo, Kadapa MP YS Avinash Reddy ki Telangana High Court lo chukkeduraindi. CBI tana arrest cheyakunda aadeshalu ivvalantu Avinash Reddy vesina petition nu High Court tospuchindi. Ee sandarbhanga dharmasanam keelaka vyakhyalu chesindi. Avinash Reddy ni arrest cheyoddani taamu cheppalemandi High Court. Adhe samayallo ayana CBI visharanaku sahakarinchalani aadeshinchindi. Vicharana samayallo audio video recording cheyalani CBI ki suchinchindi. మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సంతోషి అవినాష్ రెడ్డి తన అరెస్ట్ ను తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవచ్చు. అరెస్ట్ తో పాటు తన న్యాయవాది సమక్షంలో తను విచారించాలి. అరెస్ట్ లేకుండా అంటే ఆయన కొరియర్ స్టెప్పర్స్ అన్నారు, అంటే అరెస్ట్ లాంటిది ఇంకా లేకుండా, అంతేకాకుండా తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపడం కాకుండా వీడియో ఆడియో రికార్డింగ్ జరపాలనేది ఆయన తన పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. దీనిపైన సుదీర్ఘ విచారణ కూడా జరిగింది. అటు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్నారు, సిబిఐ వాదనలు విన్నారు. సునీత పైన ఆరోపణలు చేయడంతో సునీత తరపు వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయి వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు వాదనలు విన్నటువంటి కోర్టు సిబిఐ ద్వారా తప్పించుకున్నటువంటి సీడీలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే అవినాష్ రెడ్డి అసలు వీడియో రికార్డింగ్ చేయలేదు తనను విచారించేప్పుడు అనుకున్నాడు, కానీ పూర్తి స్థాయిలో అది వీడియో రికార్డింగ్ అయింది. అదే వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి కంటెంట్ ని కోర్టు ఎదుట సిబిఐ పెట్టిన పరిస్థితి ఉంది. సో అవన్నీ విన్న తర్వాత న్యాయమూర్తి పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేదు, ఎందుకంటే ఈ విచారణ దశలో ఉన్నటువంటి కేసు ఇది ఆల్మోస్ట్ ఛార్జ్షీట్ దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన అనుమానితులుగా ఉన్నారు వీళ్ళు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు. సో వీళ్ళకి ఇప్పుడు బెయిల్ వీళ్ళని అరెస్ట్ చేయరాదు అనేది కరెక్ట్ కాదు, వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కోర్టు ఎదుట సిబిఐ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. అవినాష్ రెడ్డి తరఫున వాదనలో అసలు అంటే లీగల్ గా చూస్తే వీడియో రికార్డింగ్ అన్నారు, ఆల్రెడీ వీడియో రికార్డింగ్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆడియో అన్నారు, ఆడియో రికార్డింగ్ జరుగుతుంది. న్యాయవాది సమక్షంలో అనే దానికి మాత్రం కోర్టు ఎలాంటివి ఇవ్వలేదు. కాకపోతే అవినాష్ రెడ్డిని పూర్తిగా విచారణకు సహకరించాలి అని చెప్పిన పరిస్థితి అయితే ఇది ఈ దశలో అవినాష్ న్యాయవాది కలగజేసుకొని మేము పూర్తిగా సహకరిస్తాము, విచారణకు సహకరిస్తాము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో, అరెస్ట్ ను అరెస్ట్ కాకుండా నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వాలని మీనింగ్ వచ్చేట ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించాడు. అభ్యర్థించిన క్రమంలో మేము ఈ స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ విచారణ దశలో ఉంది, అది కంక్లూజన్ కు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మేము అరెస్ట్ చేయరాదని మేము ఆదేశాలు సిబిఐకి ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా విషయాలు ఎందుకు రిజెక్ట్ చేసింది పిటిషన్ అనడానికి చాలా కంటెంట్స్ ఉన్నాయి, అది ఇంకా ఆర్డర్ పూర్తిగా బయటకు వస్తే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలి, రెండు అరెస్ట్ చేయరాదనే విషయాన్ని మేము చెప్పలేము. కొంత వెసులుబాటు ఏంటంటే వీడియో రికార్డింగ్ అని ఈయన పిటిషన్ లో పేర్కొన్నాడు, కానీ ఆల్రెడీ వాళ్ళు గతంలో 3-4 సార్లు విచారణ జరిపినప్పుడు ఆ 3-4 సార్లకు సంబంధించినటువంటి కంటెంట్ ని వాళ్ళు రికార్డ్ చేశారు. అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఉన్నటువంటి కంటెంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, అదే కోర్టు ఎదుట సబ్మిట్ చేసిన పరిస్థితులు. సో ఆ కంటెంట్ ని బట్టి కోర్టు కూడా కన్విన్స్ అయింది, ఆ అవినాష్ రెడ్డి ప్రైమ్ ఆఫస్సి ఉంది ఇందులో, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అనే దాన్ని కోర్టు కొంత కన్విన్స్ అయిన పరిస్థితి ఉంది. సో దానికి అవసరమైనటువంటి సాక్ష్యాలను సిబిఐ సేకరిస్తుంది కాబట్టి సిబిఐ విచారణను ప్రొసీడ్ కమ్మని చెప్పిన పరిస్థితి. సో అవినాష్ రెడ్డి తాను కఠిన ముద్దలా బయటకు వస్తాను అని చెప్పుకున్న అవినాష్ రెడ్డి, కోర్టును గౌరవిస్తానని చెప్పిన అవినాష్ రెడ్డి, మరి ఇప్పుడు కోర్టును ఏ మేరకు గౌరవిస్తాడు? మరి ఈ విచారణకు మళ్ళీ అంటే ఫ్రెష్ గా మళ్ళీ సిబిఐ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది, ఎందుకంటే కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేసింది. కోర్టు మొన్న ఈ అంటే ఈ జడ్జిమెంట్ రిజర్వ్ చేసినప్పుడు అవినాష్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థన ఏదైతే ఉందో తనను ఆర్డర్ వచ్చే వరకు చేయద్దు అని ఏదైతే చెప్పాడు దానికి గాను స్టే ఆఫ్ అరెస్ట్ అప్పుడు ఇచ్చింది, అంటే ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు ఆయన అరెస్ట్ చేయరాదని. కానీ ఈ రోజు స్పష్టం చేసింది, సిబిఐకే పూర్తి అధికారాన్ని ఇచ్చింది, విచారణ జరుపుకోవచ్చు, విచారణలో క్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవచ్చు అనే విధంగా ఈ రోజు కోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో అవినాష్ రెడ్డి ఖచ్చితంగా రేపో మాపో అరెస్ట్ అవుతాడనే, ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇట్సెల్ఫ్ చెప్పాడు ఏమని అంటే తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, పొసిటివ్ స్టెప్స్ తీసుకోకుండా ఆదేశించామని కోర్టును కోరాడు. అటు సిబిఐ అధికారులు కూడా అవినాష్ ను మేము అరెస్ట్ చేయబోతున్నాం, అరెస్ట్ చేస్తామనే విషయాన్ని కోర్టు ఎదుట చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది లాంఛనప్రాయమే,
ఒక నోటీస్ ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది. 41 ఇస్తారు ఈసారి, ఇప్పటి వరకు 160 ఇచ్చారు, ఇప్పుడు 41 ఇచ్చి పిలిపించి అరెస్ట్ చేస్తారనే వాదన జరుగుతుంది. సిబిఐ స్ట్రాటజీ కూడా ఆ విధంగానే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆయనకు మళ్ళీ అప్పీల్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అప్పీల్ చేసుకునే అవకాశం అంటే ఇక్కడ డివిజన్ బెంచ్ లో చేసుకుంటాడా, సుప్రీంకోర్టుకి వెళ్తాడా చూడాల్సిన పరిస్థితి. అప్పీల్ చేసే క్రమంలో, అప్పీల్ చేయకముందే ఆయనని అరెస్ట్ చేయాలనే సిబిఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో సిబిఐ స్ట్రాటజీస్ సిబిఐకి ఉన్నాయి. అవినాష్ రెడ్డి చేసినటువంటి ఏదైతే అభ్యర్థన ఏందో దీనివల్ల ఒక 4-5 రోజులు, వారం రోజులు ఆయన కొంత రిలీఫ్ దొరికింది కావచ్చు, కానీ అరెస్ట్ మాత్రం సత్యం అనేది స్పష్టమవుతా ఉంది. సిబిఐ కూడా అదే విషయాన్ని కోర్టు ఎదురు చెప్పిన పరిస్థితి ఉంది. ఓకే సునీల్.